స్వరాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న సిరిసిల్ల లేతన్నలకు మళ్లీ కష్టకాలం వచ్చింది. సిరిసిల్లలోని పవర్లూమ్లు ఒక్కసారిగా మూగబోయాయి. మార్కెట్లో గిరాకీ లేకపోవడం, వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో యజమానులంతా పరిశ్రమకు బంద్ ప్రకటించారు. దీంతో ఉపాధి కరువై నేతన్నల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ హయాంలో పూర్వ వైభవం వచ్చింది. నేతన్నలకు గత ప్రభుత్వం కడుపు నిండా పని కల్పించింది. ఎప్పటికప్పుడు ఆర్డర్లు ఇచ్చి తగిన నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నేతన్నల భవిష్యత్తు అంధకారంలో పడింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అప్డేట్స్ ఏంటి వేణు బంద్కు సంబంధించి? గుడ్ మార్నింగ్. అంటే నిన్నటి నుంచి కూడా ఇది వస్త్ర పరిశ్రమ బంద్ పిలిపించినటువంటి పరిస్థితి. అంటే పాలిస్టర్ అసోసియేషన్ గత వారం నుంచి కూడా తమకు తాము మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మరి వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను పట్టించుకునే నేపథ్యంలో అంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వారు నిరవధిక బంద్ పిలిపించినటువంటి పరిస్థితి అని చెప్పచ్చు. మరోవైపు ఇప్పటికీ చూసుకుంటే తమకు అంటే గోదాములో చూసుకుంటే కూడా లక్షలాది మీటర్ల వస్త్రం పేరుకుపోయింది. కనీసం దాన్ని కొనే నాదుడు లేడు. మరోవైపు చూసుకుంటే కూడా కొత్తగా దారాన్ని కొని ఉత్పత్తి చేద్దామంటే కూడా దాన్ని ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. అంటే యజమానులు మాత్రం చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నాం, ఈ నేపథ్యంలోనే పని చేస్తున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో చేసిన ఉత్పత్తి చేసిన వస్త్రం సంబంధించిన కనీసం కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లిస్తుందా అంటే అవి కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా సిరిసిల్ల యత కార్మికులకు కనిపిస్తుంటే, మొత్తం మీద సిరిసిల్ల ఈరోజు ఎక్కడ చూసినా కానీ పవర్లు అంతా కూడా మూగబోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క వస్త్ర పరిశ్రమ బంద్ వల్ల అంటే చూసుకుంటే ముఖ్యంగా వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే అవకాశం ఉంటుంది సుమిత. ఎందుకంటే గతంలో సమైక్య రాష్ట్రంలో సిరిసిల్లలో అంటే పని లేక దుబాయ్ బొంబాయి పోర్ట్ల దుస్థితి ఒకటైతే పని లేక అంటే అటు కూడా పోలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం అంటే గత తొలి సీఎం కేసీఆర్ కావచ్చు, మంత్రి కేటీఆర్ దీని స్పష్టంగా అంటే వారికి కావలసినటువంటి ప్రతి ఉపాధి కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, ఆర్వీఎం సంబంధించి కూడా రాజీవ్ విద్యా మిషన్ పేరిట స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఇటు డ్రెస్సెస్ సంబంధించిన ఉపాధి కూడా కల్పించినటువంటి పరిస్థితి. దీంతో అంటే విడిపోయిన కుటుంబాలు కూడా ఉమ్మడిగా ఉండి కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితి సిరిసిల్లలో ఉండేది. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. అంటే గతంలో చేసిన వస్త్రోత్పత్తికి డబ్బులు రాలేదు. కొత్తగా ఏదైనా ఆర్డర్ పెట్టి చేద్దామా అంటే కనీసం డబ్బులు లేని పరిస్థితి. ఈ నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా దీంట్లో కార్మికులు బలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గతంలో ఇప్పటికే చాలా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వస్త్ర ఉత్పత్తిలో తీవ్ర సంక్షోభం రావడం, ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో నిర్వధిక బంద్ పిలిపించిన నేపథ్యంలో కార్మికులంతా కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా పరిశ్రమలకు రావాల్సిన పాత బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుంటే మాత్రం అంటే ముందు పరిశ్రమలు కూడా టోటల్ గా మూసుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఇటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా కానీ గత సమైక్య రాష్ట్రంలో ఎంత అయితే ఇబ్బంది పడ్డారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ఈ 10 సంవత్సరాల్లో మాత్రం వారికి చేతి నిండా పనే కాదు, ఉమ్మడి కుటుంబాలతో జీవించే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అంటే బతుకమ్మ చీరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిరిసిల్లకు కేటాయించినటువంటి పరిస్థితి. దీంతో 3 షిఫ్టులుగా పనిచేసుకొని తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే భారత బకాయిలు ఇవ్వట్లేదు. వస్త్ర పరిశ్రమ చాలా పాలిస్టర్కి సంబంధించి చూసుకుంటే తీవ్ర సంక్షోభంలో ఉంది. పోనీ యజమానులు అంటే మూసుకుంటారు, వీటికి వీటికి సంబంధించి పరిశ్రమలు మూస్తారే కానీ ఇందులో పనిచేసే కార్మికులు అంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనే దుస్థితి కార్మికులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పని లేక ఈ పరిశ్రమలు బంద్ అయితే తమ పరిస్థితి ఏంటి మరొకసారి అంటే గతాన్ని కలుసుకొని కార్మికులైతే తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా సిరిసిల్లలో కనిపిస్తుంది సురిత. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కనుక తమకు పాత బకాయిలు తీసుకున్న నేపథ్యంలో ఇటు వస్త్ర పరిశ్రమ నడపడం చాలా కష్టంగా అవుతుంది. ఇప్పటికైనా అందించాలి, తమను ఆదుకోవాలి, లేకుంటే మాత్రం పూర్తిగా పరిశ్రమని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు సిరిసిల్లలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.